అందరికీ జయ శివ. నేను మంగమ్మ విషమరావు, జంగుబాయి ఛానల్. ప్రస్తుతం ఇక్కడ ఊట్నూరులోని కుమరంభీము కాంప్లెక్స్ వద్ద ఉన్నాము. ప్రస్తుతము ప్రముఖ సినీ గేయ రచయిత పరేశాన్ సినిమాకి సంబంధించినటువంటి దాంట్లో మన గోండు ఆదివాసులకు సంబంధించినటువంటి చరిత్ర, సినిమాకి సంబంధించినటువంటి విషయాల గురించి పాట రాశారు. అది బాగా చాలా పాపులర్ హిట్ అయిపోయింది. అయితే ప్రస్తుతము మన అక్కల చంద్రమౌళి గారు ఉన్నారు, వారిని ఈ పాట గురించి అలాగే ఈ సినిమాపై ఆసక్తి, ఈ మన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి, దాని గురించి మనము అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. రామ్ రామ్ సందర్ రామ్ రామ్ చెప్పండి. మీకు మీరు పరేశాన్ సినిమాలో గాంధారి ఖిల్లా గురించి, అంటే గాంధారి ఖిల్లాని కాదు చాలా విషయాలు రాశారు, మరి ఇంకా మీకు చరిత్రాత్మక విషయాలు ఎట్లా మీకు అంటే ఆసక్తి సినిమాలో రాయాలని ఎట్లా అనిపించింది? ఈ మధ్యన పరేశాన్ అనే సినిమా సంబంధించిన టైటిల్ సాంగ్ వచ్చిందన్నమాట ఆ పాట, గాంధారి ఖిల్లా గొత్తవా గంగమ్మ, గడియ కుక్క నల్ల పూసకు నిత్తనే గౌరమ్మ, కొమరంబిం కొండ కొత్తవా కనకమ్మ, కొండ గొగు పూలు ఇత్తనే కట్టమ్మ, కొత్తిడ్లా కచ్చూరమెక్కి బోదం కమలమ్మ, కాలేరు కలియదిరుగుదామే కంకాలమ్మ, గాంధారి ఖిల్లా కొత్తవా గంగమ్మ. ఈ పాట పూర్తిగా ఆదిలాబాద్కు సంబంధించిన కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆదివాసుల ఎట్లా ఉంటారనేది ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి సినిమాలు రావడం నాకు చాలా సంతోషం. సో దీంట్లో మీరు పల్లవి చిరణాలు తీసుకుంటే, కవ్వాల అడవి బోదామా కట్టమ్మ, ఇప్పపుల తీపి లడ్డు తినిపిత్తన ఈరమ్మ. కవ్వాల అనేది ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్ట్, దీంట్లో అనేక ఆదివాసీలు గోండు కులం పరదంతులు, ముఖ్యంగా ఆదివాసీ సంబంధించిన గోండుకు సంబంధించిన ఆచారాలకు సంబంధించింది ఉన్నది కాబట్టి తీపి లడ్డు. ఈ మధ్యన ఇక్కడ ఉత్తూరులో కూడా ఆదివాసీ ఆహారం పేరు మీట తీపి లడ్డు ఉపాధి లడ్డు అనే ఉంది. సో ఇది రాయడం నాకు అంటే నా జీవిత చరిత్ర కానీ నా సంస్కృతి సంబంధించిన విషయాలు చెప్పడం నాకు సంతోషము. అంతేకాకుండా గుడి రేవు నెమలీకలు చూద్దమా రాజమ్మ, క్వారీలో ఎల్లో మోదుగు కోయనా కొమురమ్మ, ప్రణహిత గాలిలో పాడుదమ పోషమ్మ, పాలుగారే పైడి కంటెలిత్తనే లచ్చమ్మ, రంగులా హోలీ నాడు రంగు పూత్తనే రంగమ్మ, ఘనమైన పండుగనే కొలుద్దమే గోపెమ్మ. ఇది ఈ పాట యశ్వంత్ నాగ్ వాడిన తర్వాత రూపకరణ సందర్శకుడు. అంటే ఇది తెలంగాణ మాండలికంలో వచ్చిన, తెలంగాణ యాస భాషల్లో వచ్చిన, తెలంగాణ మూలాలకు సంబంధించిన పాట అని చెప్పడం. కుమరంభీము నుంచి మొదలుపెట్టుకుంటే, గుడిరేవుని మొదలుపెట్టుకుంటే, కవ్వాలు ఇవంతా ఈ ఆదివాసీ ప్రాంతాలని ఈ పాటలు రాయడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించింది కాబట్టి ఇది మంచి పేరు తీసుకొచ్చింది. దీన్ని ప్రోత్సహిస్తున్న జంగుభాయ్ ఛానల్కి క్షణార్థులు, ఎందుకంటే నా పాటలు వింటూ నా పాటలను చాలామందికి ఫార్వర్డ్ చేస్తూ నా ప్రతి ఒక్క నడవడికను వాళ్ళు తీర్చేస్తున్నారు కాబట్టి జంగుభాయ్ ఛానల్కి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మీరు ఎప్పుడన్నా కవ్వాలు కానీ గుడిరేవు కానీ ఈ కుమరంభీము జోడే కాట అని అక్కడ వెళ్ళారా? గత 10 సంవత్సరాల నుంచి నాకు అవన్నీ ఆత్మీయ ప్రదేశాలు. జోడేఘాటు నా కన్న తల్లి, గుడిరేవు నా పెద్దమ్మ, కాకోబాయి, ఎందుకంటే కాకోబాయి కథ కూడా రాశాను నేను. కాకోబాయి అనే కథ కూడా చాలా ప్రచురితమైంది, మంచి దానికి ఏముంటుంది కాకోబాయిలో గుడిరేవులో అసలు ఏముంటుంది అక్కడ? అక్కడ ఆదివాసీలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇతర ప్రాంతాలైన, అంటే కాకు అంటే పెద్దమ్మ, అందరికి అన్ని దేవతలకు పెద్దమ్మ అన్నమాట. ఆ దేవత అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని తెలంగాణ ఇండియాలోనే ఎక్కువ మంది ఆదివాసీలు కలిసి పండుగ జరుపుకుంటారు. అక్కడ నెవలికలు ఆడతారు, దండారి వేస్తారు, ప్లస్ 10 రోజులు దీపావళి ముందు చేస్తారు కాబట్టి అది చాలా గొప్ప పవిత్ర ప్రాంతం, ప్లస్ మంచి అది ఆదివాసీలకి. అయితే ఇప్పుడు ఎవరు రాయనటువంటి ఈ చరిత్రాత్మక విషయాలు మీరు రాయాలని ఎట్లా అనిపిస్తుంది? ఏంటంటే నేను తిరిగిన ప్రదేశాలన్నీ నాకు ఇష్టమైన ప్రదేశాలు, నా అంటే నా ముందున్న తరాలకు తెలవాలి కాబట్టి అది సినిమా మాధ్యమంగా తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాసిన వాళ్ళంతా ఓన్లీ సాహిత్యం వరకే ఉన్నది, కానీ సినిమాగా రూపాంతరం చెందిన ఏ పాటైనా ఈ పాటను రూపొందించారు. ఇప్పుడు గుడిరేవు అంటే చాలా మంది ఇప్పుడు ఆదిలాబాద్ అంటే ఆదిలాబాదే రాస్తారు, అంటే పాట నెమలికలు ఉంటాయి, కానీ మనం ఇవాళ గుడిరేవు రాసాము అంటే గుడిరేవు అంటే ఎక్కడనే ఆలోచిస్తారు.
సో ముంతరాలకి అది భావితరాలకు సంస్కృతి కల్చర్ ఎందుకంటే ఇక్కడే కనక పద్మరాజు లాంటి వాళ్ళు పుట్టిరు కాబట్టి చూసాడికి సో వాళ్ళందరినీ మనం ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఊటూరు లాంటి ప్రాంతాల్లో కూడా మంచి కళలు సాహిత్యము ఎందుకంటే అటరావాద్య సోల థీమ్స్ ఉంది కాబట్టి వీటిని మ్యూజిక్ కూడా చేస్తాం ఈ మధ్య మేము ఈ సినిమా పాటలతోటి బస్కింగ్ కూడా చేస్తాము. అయితే మీరు చెప్పండి మీ సొంత ఊరు ఎక్కడ? నేను అంటే నేను పుట్టింది దండపల్లి వెళ్ళినూరు, కానీ మా నాన్న యొక్క వృత్తిరీత్యం ఏమో స్థిరపడ్డది రామకృష్ణపూర్, ఇప్పుడు ఉండేది గద్దెరాయిలో ఉంటున్నాను, మంచిర్యాల జిల్లా తెలంగాణ. మీరు ఎంతవరకు చదివారు, ఎక్కడ? నేను మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాను ఎంసీఏ ఉస్మాన్ యూనివర్సిటీలో. తర్వాత సినిమా పరిశ్రమలో ఒక గత 10 సంవత్సరాలు చుట్టున్నాను. అయితే సినిమా రంగానికి రావడానికి మీ అసలు ఏంటిది? మేము అంటే నాకు మొదటి నుంచి గాత్ర ధర్మం అన్నారు కదా, అది ఉంది నాకు. చిన్నప్పుడు రాసుకుని పాడేవాడిని. సో ఆ తర్వాత సినిమా గీరచన కావాలని చెప్పేసి నేను కొన్ని ప్రయత్నాలు చేశాను, అది విఫలం. మొదటి దశలో కొంత ఇబ్బంది అనిపించింది. తర్వాత పీజీఐతో ఒక జాబ్ చేసి ఉండగానే మళ్ళీ సినిమా ప్రయత్నం మొదలుపెట్టిన. ఆ తర్వాత ఇప్పుడు కంబాలపల్లి కథలు రాస్తాను, పరీక్ష ఇంకా చాలా సినిమాలు, ఇప్పుడు పైలం పిల్లగ సినిమా ఉంది. ఇట్లా అంటే నాకు ఒక మంచి తెలంగాణ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో మంచి స్పేస్ ఉంది. అలాగే అంటే సీని పాట రచయితలు కాకుండా రచనలు కాకుండా ఇంకా ఇతర అంటే వ్యాసాలు రాయడం కానీ? వ్యాసాలు చాలా రాస్తాను వ్యాసాలు, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన డాక్యుమెంటరీ మీద ఆదిలాబాద్ మ్యూజిక్ మీద రాసాను వ్యాసం అది, ప్లస్ పక్షుల మీద రాసాను, ప్లస్ ఇంకా చాలా ఆదిలాబాద్ సంబంధించిన అనేక విషయాలు, కథల మీద కూడా చాలా వ్యాసాలు రాసాను. ఇప్పుడు దాంతోపాటు కథ రాశాను ఈ మధ్యన కిడా కూర్స్ అని, బాలాజీ మీద రాశాను ఆపిల్ తోట గురించి, అది కూడా గూగుల్ అనే పుస్తకంలో తెలంగాణ గవర్నమెంట్ ప్రచురితమైంది. సో వ్యాసాలు పాటలు ఇంకా ఏంటి నాకు చేస్తూనే ఉంటాను నేను. అయితే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడికి పోయినా వాగులు వంకలు ఇలాంటివి కనిపిస్తున్నాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అంటేనే ఒక మంచి హైఫై ఉండేది, అలాంటిది మీరు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చ కనిపిస్తుంది, వాగులు సెలయేర్లు, మీకు ఎట్లా అనిపిస్తుంది? బా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే అందాలకు నిలవు, జలపాతాల కొలువు, ప్రకృతి వనరులు. అంటే చాలామందికి బయట ప్రపంచంకి వెళ్తూ ఉంటారు, అంటే డబ్బులు ఉన్న వాళ్ళంతా కార్లు వేసుకొని ఏ గోవానో ఏదో అనుకుంటారు, కానీ మెట్ట జలపాతం మొదలుపెట్టుకుంటే కనకాయి, గాజులి, చిన్నగుండం, పెద్దగుండం, సుమారు ఒక 100 వాటర్ఫాల్స్ తిరిగిన తిరియాని, ఇప్పుడు 2012లో తిరిగిన ఇవన్నీ వాటర్ ఫాల్స్ డాక్యుమెంటరీ కూడా వేసాం అన్నమాట. సో మెట్ట వాటర్ ఫాల్ చూస్తే అసలు మామూలుగా ఉండదు, అది సప్తగుండలు అంటారు వాడిని. మీరు చూడండి, మీరు జీవితంలో ఒక్కసారైనా ఆ జలపాతం చూస్తే అక్కడ అందాలు చాలా గొప్ప ప్రాంతం. జోడేగాడు కూడా అందరూ కొమరం మీ వీరత్వమే కాదు, ప్రకృతిలో లాలత్వం కూడా కనబడుతుంది. అంటే ఆదివాసుల భాష కానీ యాస కానీ అన్ని రకాల, అంటే ఇప్పుడు మాన్సూన్ మొదలుపెట్టుకుంటే ఇప్పుడు ఈ టైంలో అంటే జూలై నుంచి మొదలుపెట్టుకుంటే నవంబర్ వరకు అద్భుతమైన ప్రదేశాలు, ఎక్కడ చూసినా వ్యాలీస్. మీరు వ్యాలీస్ ఇవ్వాలంటే జోడేఘాట్ గిరమిరి క్వారీ లోయలు కానీ గిరమిరి ఘాట్ సెక్షన్లు తిరిగితే జీవితం అర్థమైపోతుంది. సో ఇలాంటి ప్రకృతి వనరులు ఉన్నాయి, జీవనదులు ఉన్నాయి, జీవ వాగులు ఉన్నాయి. సో వీటందరినీ మనం అందరం తిరగాలి, చూడాలి, ప్రకృతిని ఆస్వాదించాలి. సినిమా అంటే ఎక్కడో సెట్ల మధ్యనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జీవితాల మధ్య ఉంది, కథలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, వీటిని మనం కనిపెట్టాలి, చూడాలి, సినిమాలు తీయాలి, మంచి సాహిత్యం రావాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు మీరు ట్రిబులర్ ఉమ్రమ్ భీమ్ గురించి పెద్ద హిట్ అయిపోయింది, దాని తర్వాత మన గోండు అంటే ఆదివాసుల గురించి మీరు ఆ తర్వాత అలాంటి స్థాయిలో ఒక మంచి పాటని, మంచి పాట అంటే చాలా ఒకే పదం కానీ సపోజ్ కవ్వాలంటే దాంట్లో చాలా చారిత్రాత్మక అంటే ఆదివాసులకు సంబంధించినటువంటి జీవన స్థితిగతులు కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇది మీకు ఎక్కడ అసలు పునాది అనేది ఎక్కడ పడ్డది? అంటే ఇంత లోతుగా వెళ్ళడానికి మీకు చాలా ఎవరో వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక ప్రదేశం కావచ్చు, మీ ఇందులో ఎక్కడో ఏదో ఒకటి కథ నుంచి ఉండొచ్చు. అంటే అడవి మనకి చాలా విషయాలు జ్ఞానాన్ని ఇస్తుంది, తెలివినిస్తుంది, మనుషుల్ని గుర్తుపట్టడం ఇస్తుంది, ఇవన్నీ తిరగడం వల్ల నేర్చుకున్నాను. అంటే నాకు ఇదివరకు పరిచయం 2012 వరకు ఆదిలాబాద్ పరిచయం లేదు నాకు. ఎప్పుడైతే నేను ఆదిలాబాద్ అడవుల్లో కానీ మనుషుల మధ్యన గోండుకోలం మధ్య వీళ్ళ భాషల మధ్య తిరగడం జరుగుతున్నా కొత్త ప్రపంచం అర్థమైంది, మనం కూడా ఈ ప్రపంచాన్ని కొత్తగా ఆవిష్కరించాలి, ఈ ప్రపంచాన్ని కొత్త చూపెట్టాలి, మనకున్న వనరులు ఏంది, మనకున్న సబ్జెక్ట్ ఏందని చెప్పేసి నేను నటిస్తున్న సందర్భంలో నాకు సో సినిమా వచ్చింది. సినిమా వచ్చిన తర్వాత సినిమాల అది మంచిర్యాల జిల్లాలో సంబంధించిన సినిమా, అది ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించింది కాబట్టి మన ప్రాంతం యొక్క
వైవిధ్యాన్ని మన ప్రాంతం యొక్క విశిష్టతని మన ప్రాంతం యొక్క మనుషుల బతుకులని చెప్పడానికి ఆస్కారం ఉన్నప్పుడు మనం ఎందుకు రాయకూడదు? రాయకపోతే అక్కడ చరిత్ర క్షమించదు. అవసర అవకాశం వచ్చింది కాబట్టి కవ్వాల అడవి ఓదామా కట్టమ్మ ఇప్పపులా తీపిల్లడ్డు తిని పిత్తన ఈరమ్మ. ఈ పాట విన్న తర్వాత చాలామంది హ్యాపీగా తీపిలడ్డు తినంత ఆనందం, ఎందుకంటే కవ్వాలు గురించి దాంట్లో ఉంటే ఎవరికి అర్థమవుతుంది కవ్వాళ్ళ జీవితాలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. తీపి లడ్డు అని ఉంటుంది, వీళ్ళు ఇప్పపులతో చేస్తారు కాబట్టి ఆ లడ్డు ఇంత అద్భుతం కదా. సో ఇలాంటి మనం ఇప్పుడు కాలేరు కలియదిరుగు దామే కంకాలమ్మ, కాలేరు అని వాడు చాలామంది తెలియదు. కాలేరు అంటే సింగరేణి ప్రాంతం, అంటే కథ కూడా సింగరేణి ప్రాంతం కాబట్టి కాలేరు రసము. గాంధారి కిల్ల కొత్తవా గంగమ్మ అని రాస్తాను. కొమరంబిం కొండ కొత్తవా కనకమ్మ కొండగొగు పూలు ఇత్తనే కట్టమ్మ. ఒకవైపు కొమరంబిము వీరత్వం ఉంది, కొండగొగు పూల ప్రేమ లాలిత్యం ఉంది, రెండు కలిపి రాయడం. సో మనం వైవిధ్యాన్ని తెలుసుకున్నాం అనుకో, మనం ఇదే ప్రాంతం నుంచి మనకంటే ముందు తరాలు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. సామాల సదీశ్వ కానీ అల్లంరాజా ఇలాంటి వాళ్ళు కూడా ఈ రచనలు చేసిరు. మనం ఇక్కడ నుంచి నిలబడ్డాం అనుకో ప్రపంచానికి గొప్ప సాహిత్యం వస్తుంది, పాటలు వస్తాయి, మనుషులు వస్తారు, మనుషుల జీవ వైద్యం వస్తుంది. అయితే ఈ పాట రచించిన తర్వాత చాలా హిట్ అయిన తర్వాత మన ఆదివాసి బోండలకు సంబంధించినటువంటి ఎవరైనా మిమ్మల్ని ప్రశంసించడం కానీ లేకపోతే మిమ్మల్ని సంప్రదించడం కానీ ఇంత బాగా రాశారని ఎవరన్నా? ఇది అయిపోయిన తర్వాత పాట రిలీజ్ అయిన తర్వాత నాకు సినిమా వాళ్ళకంటే సినిమా వాళ్ళు ఎట్లా ప్రశంసిస్తారు కానీ దానికంటే నేను ఎక్కడ పుట్టి పెరిగిన ఆ ప్రాంతం నుంచి సీడామర్జు గారు కల్చర్ సీడామర్జు గారు ఆదివాసి గోండి కల్చర్ను తరతరాలుగా ముందు తరాలకు అందించిన ఆశయం ఉన్నవాడు. తను జంగుబాయ్ ఛానల్ ద్వారా చెప్పాడు అన్నమాట, అరే చంద్రమౌళి గారు ఈ పాట రాశారు మంచిగా ఉంది, మన గురించి రాయడము, మన సంస్కృతి రాయడం, సాంప్రదాయాల గురించి రాయడం గొప్ప విషయం అని చెప్పేసి తను ప్రశంస జరిగింది. అది జంగుబాయ్ ఛానల్ ద్వారానే. అది నాకు చాలా ఆనందమైన విషయం, ఎందుకంటే మన పుట్టిన ప్రాంతం నుంచి ఆ గొప్ప మాట మాట్లాడడం అనేది సినిమాలో ఎన్ని ప్రశంసలు వచ్చినా నంది అవార్డు వచ్చినా ఆస్కార్ వచ్చినా అంతకంటే మన పుట్టిన నేల మీద ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ధన్యవాదాలు. మరిన్ని మంచి అంటే మా ఉమ్మడి హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక విషయాలు ఇంకా బాగా భారీ ఎత్తున మంచి పాటలు కావచ్చు, లేకపోతే ఇంకా సాహిత్యం కావచ్చు బయటి ప్రపంచానికి ఇతర ప్రపంచానికి చూపిస్తారని ఆశిస్తూ చాలా చాలా ధన్యవాదాలు. మీ సమయాన్ని మాకు కేటాయించిన ఎందుకంటే వాళ్ళ సమయం నాకు ఇచ్చి నేను నా సమయం వాళ్ళకి ఇచ్చి విషయాలు తెలియాలని చెప్పేసి తీసుకున్నందుకు ధన్యవాదాలు జంగుబాయ్ ఛానల్.